బులెటిన్లో ముందుగా ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా కల్లోలం గురించి చూద్దాం. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల సంఖ్య 75 లక్షలు దాటగా మృతుల సంఖ్య 4,22,000 దాటింది. కోవిడ్ కేసుల సంఖ్యలో భారత్ ఇప్పుడు ప్రపంచంలో 4వ స్థానానికి చేరుకుంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువకాగా మరణాల సంఖ్య 8,500కు చేరుకుంది. అయితే కరోనాతో అనారోగ్యం, ప్రాణనష్టం ఒక ఎత్తు అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవడం మరో ఎత్తు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్లో 24% కుంచుకుపోయింది. ఒక్క నెలలో ఇంతగా పతనం కావడం ఇదే మొదటిసారి. ఇక యూరప్, ఏషియా మార్కెట్లన్నీ గురువారం నేలచూపలు చూశాయి. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్లలో షేర్ల సూచికలన్నీ 4 లేదా అంతకన్నా ఎక్కువ శాతం పతనమయ్యాయి. జపాన్, హాంకాంగ్, చైనా మార్కెట్లు కూడా నష్టాలనే చవిచూశాయి. ఇకపోతే అమెరికాలోని చాలా ప్రాంతాల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఇంకా చాలా సమయమే పట్టొచ్చని యుఎస్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి హెచ్చరించారు. ఇక మరోవైపు దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారేమో అని వస్తున్న వార్తలను వదంతులే అని కొట్టిపారేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. బీబీసీ హిందీ ఎడిటర్ ముఖేష్ శర్మకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన దీనిపై స్పష్టత ఇచ్చారు. ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లోకి క్యాష్ ట్రాన్స్ఫర్ చేయాలని చాలా మంది ఆర్థిక నిపుణులు కోరుతున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం వైఖరి ఏంటి అని అడిగినప్పుడు ఆయన ఇలా జవాబిచ్చారు. ప్రధానమంత్రి జన్ధన్ పథకంలో 33 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. డబ్బులు తక్కువ అయి ఉండొచ్చు, కానీ అందరి ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. మేము రైతులకు నిరంతరాయంగా సాయం అందిస్తున్నాం. ధాన్యం గిడ్డంగుల్ని తెరిచాం, ధాన్యాన్ని పూర్తిగా పేదలకు పంచేశాం. ఒక రకంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మేము చెప్పింది చేశామని నా అభిప్రాయం. బదిలీ చేస్తున్న 500 రూపాయలు నగదు చాలా కుటుంబాలకు సరిపోవడం లేదు. ఆ మొత్తాన్ని మరికొంత పెంచాలంటున్నారు. కుటుంబాల దగ్గర డబ్బులు కాస్త ఎక్కువగా ఉంటే ఎకానమీకి కూడా మంచిదే కదా. ఉపాధి హామీ పథకంలో ఆ కుటుంబాలకే పని కల్పించాలని ఆదేశాలు ఇచ్చాం. వలస కార్మికులకు వాళ్ల సొంత రాష్ట్రాల్లోనే వసతి కల్పించే పథకాలు రూపొందించాం. వివిధ రకాల పథకాల ద్వారా ఖచ్చితంగా ప్రయోజనం లభిస్తుంది. విదేశాల్లో చిక్కుకున్న వారికి వందే భారత్ కార్యక్రమం ప్రారంభించారు. వారు విమానాల్లో స్వదేశానికి వస్తున్నారు. భారత్ లో సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకున్న వలస కార్మికులకు సదుపాయాలు కల్పించడంలో లోపం ఉందని లేదా ఇంకాస్త మెరుగైన ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని మీకు అనిపిస్తోందా? నేనెలా అనుకోవడం లేదు. కరోనా సమస్య మనకు, ఈ ప్రపంచం మొత్తానికి మొదటిసారి వచ్చింది. ప్రతి దశలోనూ ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారు. నాలాంటి మంత్రులకు మా సొంత రాష్ట్రాల నుంచి రిపోర్టు పంపించే బాధ్యత అప్పగించారు. తర్వాత కేబినెట్ సెక్రటరీ అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో మాట్లాడారు. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకున్నారు. మొదటిసారి లాక్డౌన్ విధించినప్పుడు తమను సంప్రదించలేదని, పొడిగింపు సమయంలో తమని సంప్రదించారని చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్నారు. మీరిలా అనడం వాస్తవం కాదు. నేను కాదు అంటున్నది, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్నారు. ఉదాహరణకు మాతో ఎటువంటి చర్చ జరపలేదని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ అన్నారు. మొదటి లాక్డౌన్ అకస్మాత్తుగా విధించారు, ప్రజల్ని ఎలా సిద్ధం చేయాలి, ముఖ్యంగా వలస కార్మికుల విషయాన్ని చర్చించలేదన్నారు. మొదటి లాక్డౌన్ సమయంలోనూ ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించారని నాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇటువంటి వివాదాలు తీసుకురావడం సమంజసం కాదని నా అభిప్రాయం. వైరస్ సోకుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేసుల సంఖ్యలో భారత స్థానం కూడా పైకెగబాకింది. ప్రజలు ఆందోళనలో ఉన్నారు. లాక్డౌన్ విజయవంతం అయిందా అనే సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. దీనిపై మీరేమంటారు? ప్రతి విషయానికి 2 పార్శ్వాలు ఉంటాయి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కొంతమంది సరైందంటారు, ఇంకొందరు కాదంటారు. వాళ్ళ అభిప్రాయంలో నిజాయితీ కూడా ఉండొచ్చు. నేను మీకు ముందు చెప్పినట్టుగా కరోనా సంక్షోభం మొదటిసారి వచ్చింది. దీనికి ఇంకా వ్యాక్సిన్ అందుబాటులో లేదు.
ఈ సంక్షోభం మొదట తలెత్తిన చోట కూడా వ్యాక్సిన్ తయారు కాలేదని నేను అనుకుంటున్నా. మన దగ్గర సంక్షోభం ఆ స్థాయికి చేరుకునే లోపే మనకు వ్యాక్సిన్ లభిస్తుంది. ఇక వ్యాక్సిన్ వాడకంలోకి రాగానే సమస్య తీవ్రత తగ్గుతుందని నాకు అనిపిస్తుంది. చివరగా, మళ్ళీ లాక్డౌన్ విధించాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉందా? నాకైతే దానికి సంబంధించిన సమాచారం లేదు. ప్రస్తుతానికైతే అవి వదంతులే, ప్రజలు వీటిని నమ్మకూడదు. సోషల్ వెల్ఫేర్ విద్యాలయాలు అనగానే ఇరుకు గదులు, వసతులలేమి, పురుగులు పడ్డ తిండి, వీటి గురించే మీరు ఎక్కువగా వినుంటారు. కానీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలను చూస్తే మాత్రం మీ అభిప్రాయం మారిపోతుంది. ఎందుకంటే ఇక్కడ చదువుతో పాటు గుర్రపు స్వారీ, సంగీతం, బాక్సింగ్, అంతకన్నా ముఖ్యంగా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. బీబీసీ ప్రతినిధులు బళ్ళ సతీష్, నవీన్ కుమార్ అందిస్తున్న కథనం. సమస్యలకు నిలయాలుగా సాంఘిక సంక్షేమ పాఠశాలలు. ఏళ్ల తరబడి ఇలాంటి వార్తలు వింటూ వచ్చాం, కానీ ఇప్పుడు ఆ సీన్ మారింది. ఇప్పుడు నాణ్యత విషయంలో కార్పొరేట్ సంస్థలతో పోటీ పడుతున్నాయి తెలంగాణ ప్రభుత్వ గురుకులాలు. ఇప్పుడు మనం చూస్తున్నవి కేవలం సంక్షేమ హాస్టళ్లు మాత్రమే కాదు, స్వేరోస్ బ్రాండ్ బిల్డింగ్ సెంటర్లు ఇవి. ఇంగ్లీష్ టు ఇంగ్లీష్, ఇంటికైతే మా ఇద్దరు పిల్లలు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాట్లాడుకుంటారు. మా అబ్బాయి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టాకింగ్ చేస్తే నేను చాలా ఆనందం అనిపిస్తుంది, అంటే చాలా గర్వం అనిపిస్తుంది. అబ్బా, ఇప్పుడైతే మనకి దేశాలంతా తిరిగి మాత్రం ఇంగ్లీష్ భాష పర్ఫెక్ట్ రావాలి, అదే నేను కోరుకునేది, అదే నా కొడుకు అభ్యర్థన. తెలంగాణ గురుకులాలు ప్రభుత్వ బడులకు కొత్త అర్థం చెబుతున్నాయి, అకడమిక్గా అత్యుత్తమ పద్ధతులను పాటిస్తున్నాయి, ఎంసెట్, జేఈఈ వంటి కాంపిటేటివ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రత్యేక కేంద్రాలున్నాయి. ర్యాంకులు, దేశ విదేశ సంస్థల్లో సీట్లు వీరికిప్పుడు సాధారణ విషయం. నేను హానెస్ట్ గా చెప్పాలంటే ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతా, నేను ఫిఫ్త్ క్లాస్ నుండి సోషల్ వెల్ఫేర్ లో ఎందుకు జాయిన్ అవ్వలేదు అని. ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఐ డిడెంట్ ఈవెన్ ఇమాజిన్. టీచర్ స్టూడెంట్ ఇంటరాక్టింగ్ బాగుంటుంది, అండ్ వాళ్ళు ఫ్యాకల్టీ కూడా దే ఆర్ లైక్ చాలా నాలెడ్జ్ ఇస్తారు అన్నమాట పిల్లలకి. ఒక బాగా డబ్బున్న కుటుంబాలు లేకపోతే సంపన్న కుటుంబాలు ఏ విధంగా అయితే వాళ్ళ పిల్లలను తయారు చేయాలని అనుకుంటాయో అంతకన్నా గొప్పగా ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో నీ పిల్లలను తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ శిక్షణ, వృత్తి విద్యా శిక్షణ, గుర్రపు స్వారీ, పర్వతారోహణ నేర్పుతారు. ల్యాబ్లు, లైబ్రరీలు, హెల్త్ సెంటర్, సమ్మర్ క్యాంపులు, ఫీల్డ్ ట్రిప్స్ వంటి ఎన్నో సౌకర్యాలు వీరుకున్నాయి. స్వేరోస్లోని 268 సంస్థల్లో 150,000 మంది చదువుతూ ఉండగా వారిలో 102,000 మంది అమ్మాయిలే. ఈ విద్యార్థుల్లో 75% పైగా దళితులే. బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఓసీలు కూడా ఉన్నారు. పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్లకు ఈ సమాజం కుట్రపూరితంగా ఒక ఆత్మ న్యూనతాభావం నూరిపోసిందండి. అంటే మీకేం చేత కాదు, అయ్యో పాపం అని ఒక ముసలికన్నీరు కార్చడం, లేకపోతే సానుభూతి చూపించడం. సానుభూతి చూపించి మీరు ఇంతవరకు వస్తే చాలు, ఇంకా మీకు ఇది ఉంది కదా, నేను ఇంతముందే చెప్పాను, మీకు షెల్టర్ లేదుగా పాప షెల్టర్ తీసుకోండి, తిండి లేదుగా తిండి తీసుకోండి, మీరు మటన్ తినడం లేదైతే మటన్ తినండి. నో, ఇది కాదు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీలో నిగూఢమైన నిద్రాణమైన శక్తిని నువ్వే కనుక్కొని, నువ్వే డిస్కవర్ చేసి ఆ సంఖ్యలను నువ్వే తెంపుకొని పైకి పోయే విధంగా నేను ఒక ఈకో సిస్టమ్ని తయారు చేస్తున్నాను. ఒకరిని ద్వేషించకుండా, ఒకరిని తిట్టకుండా, ఒకరిని కొట్టకుండా అందరితో కలుపుకొని పోయి ఒక కులానికే పరిమితం కాకుండా ఒక విశ్వజనీనమైన ఒక తరాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడి విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది పేదలు, తక్కువ చదువున్నవారు కావడంతో వారికి ప్రత్యేక అవగాహన కల్పిస్తారు. మేము చేయవలసింది కూడా చెప్తారు, మీ అబ్బాయిలు ఇంటికి వచ్చినప్పుడు ఎట్లుండాలి, ఎక్కడ దింపద్దు, ఏ విధంగా చదువుతుండు, మీరు ప్రోగ్రెస్ కార్డు మీద చైన్ పెడుతుర్రా, అలా మార్కులు చెక్ చేస్తుర్రా అనే ఉద్దేశంగా అడుగుతారు. చంపేశారు. స్కూల్లో బాగా పాఠాలు చెప్పడం,
హాస్టల్లో మంచి భోజనం పెట్టి మంచి మంచి బట్టలు ఇవ్వటం, దీంతో ఈ సొసైటీ పని అయిపోలేదు. నిజానికి అనగారిన కులాలు, పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి తాము ఎవరికంటే తక్కువ కాదనే విధంగా వాళ్ళ ఆలోచన సరళిని ప్రభావితం చేయటమే ఈ సంస్థ విజయ రహస్యం. అదే తెలంగాణ స్వరాలని హిమాలయాలంత ఎత్తుకి, ఆ మాటకు వస్తే హిమాలయాల మీదకి చేర్చింది. 2014లో స్వేరోస్కి చెందిన పూర్ణ, ఆనందులు హిమాలయాలు ఎక్కి రికార్డు సృష్టించినప్పుడు ఈ సంస్థ పేరు మార్మోగింది. తెలంగాణ ఏర్పడ్డాక గురుకులాలను 294 నుంచి 1053కి పెంచారు. సప్లాన్ నిధులు ఈ సంస్థలకు వరంగా మారాయి. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యాసంస్థలు, సాంస్కృతిక సైనిక క్రీడల ప్రవేశ పరీక్షల ప్రత్యేక పాఠశాలలు నిర్వహిస్తోంది స్వేరో. ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పట్టుదలకు ప్రభుత్వ సహకారం తోడయింది. ఈ గురుకులాల్లో విద్యార్థులకు కొందరు రాడికల్ అంబేడ్కరిజం నేర్పుతున్నారన్న ఆరోపణలు కూడా చేశారు. ఒక వెనుకబాటుతనం మీద యుద్ధం చేస్తున్నాం, తర్వాత అవలక్షణాల మీద యుద్ధం చేస్తున్నాం. సమాజంలో ఉండే అవలక్షణ, అంటరానితనం కావచ్చు, వివక్ష కావచ్చు, వీటన్నిటి ప్రతిక్షణం కూడా చదువు ద్వారా. నిజంగా అంబేద్కర్ ఏ విధంగా, ఏ రిజర్వేషన్లు లేకుండా ఈరోజు ఒక గొప్ప ఇంటలెక్చువల్గా ఏ విధంగా తయారయ్యాడు? అలాంటి ఇంటలెక్చువల్స్గా, ఒక క్రిటికల్ థింకర్స్గా, ఒక ఆల్టర్నేట్ థింకర్స్గా, ఒక ఇన్నోవేటర్స్గా, ఒక లీడర్స్గా, ఒక గొప్ప స్టీవ్ జాబ్స్ లాంటి కోడర్స్గా, ఐన్స్టీన్ లాంటి ఫిజిసిస్ట్గా ఒక కొత్త తరాన్ని తయారు చేయాలంటే వాళ్ళకు ఈ సాంప్రదాయేతర పద్ధతుల్లోనే వాళ్ళకి చెప్పాలి. అందుకొరకే మేము ప్రతిక్షణం కూడా విద్యార్థులకు, మీరు ఎవరికన్నా తక్కువ కాదు, మీరు అందరికన్నా గొప్ప కళలు కనాలి, మీరు ఎక్కడున్నా కూడా నాయకుడిగా, నాయకురాలిగానే ఉండాలి, తర్వాత మనం తెలియని విషయానికి భయపడకూడదు, సాధించేదాకా మడమ తిప్పకూడదు అని చెప్తున్నాం. ఇదే రాడికలిజం అయితే ఇక ప్రపంచం అంతా రాడికల్ అన్నట్టు. లైఫ్ మాత్రం సెటిల్ అవుతారు కంపల్సరీ ఇక్కడ చదువుకుంటే మాత్రం. కానీ అందులో సీట్ వచ్చిందంటే 100% వాడు ప్రయోజకుడు అవుతాడు తప్ప వేరే విచ్చలవిడి అబ్బాయి అయితే కాడు. భారత్లో దాదాపు 1 కోటి మంది బాలకార్మికులున్నారు. బాలకార్మికుల పునరావాసం కోసం కృషి చేస్తున్న నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి కరోనా సంక్షోభం బాలలను మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తోందని బీబీసీతో అన్నారు. ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవంగా ఆయనతో ప్రత్యేక ఇంటర్వ్యూను ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ కంపెనీల కోసం జరిగే ఉత్పత్తి పనుల్లో పిల్లలతో పెద్ద ఎత్తున పనులు చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో మేం కాపాడిన పిల్లల్లో ఎక్కువ మంది పెద్ద పెద్ద దేశీయ లేదా విదేశీ కంపెనీల్లోనే ఇరుక్కుపోయి ఉన్నారు. నగరాల్లో లక్షల సంఖ్యలో బాలకార్మికులు ఉన్నారు. కైలాష్ సత్యార్థి గత 35 ఏళ్లలో 80,000కు పైగా బాలకార్మికులకు విముక్తి కల్పించారు. బాలకార్మికులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లే క్రమంలో వారిని అక్రమ రవాణా చేసే ప్రమాదముందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్తున్న వలస కార్మికుల్లో బాలకార్మికులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. కొంతమంది చిన్నారుల తల్లిదండ్రులు మొదట్నుంచి పేదరికం వల్ల తమ సొంత గ్రామాల్లోనే ఉన్నారు. కేవలం పిల్లలు మాత్రమే వలస కార్మికులు, వాళ్లే ఇప్పుడు తిరిగి వచ్చారు. ఇలా పేదరికంలో మగ్గుతున్న వాళ్ల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాలి. తల్లిదండ్రుల వద్ద డబ్బు ఉంటే ఈ పరిస్థితుల్లో వాళ్లు తమ పిల్లల్ని మళ్లీ పనుల కోసం వలస పంపించరు. కరోనాతో నెలకొన్న పరిస్థితులకు బలవుతున్నది చిన్నారులే. అందుకని కోవిడ్ రెస్పాన్స్ కోసం చేసే ఖర్చు లేదా ఇతర బడ్జెట్ కేటాయింపుల్లో పిల్లలకు న్యాయమైన భాగాన్ని కేటాయించాలి. నోబెల్ గ్రహీతల వేదిక అన్ని ప్రభుత్వాలకు లేఖలు రాసింది. కోవిడ్ రెస్పాన్స్ లేదా కోవిడ్ ఎమర్జెన్సీ ఫండ్ పేరిట G8 దేశాలు ప్రకటించిన $5 trillion %20 అంటే $1 trillion వెనుకబడిన వర్గాలు, నిరుపేదల కోసం కేటాయించి వాళ్ల పిల్లలకు లబ్ధి కలిగేలా చూడాలి. చిన్నారుల విద్య, వైద్యం, సంరక్షణ కోసం ఆ డబ్బును వెచ్చించాలి. ఈ సంక్షోభం కేవలం ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థ లేదా మనుషులకు మాత్రమే వచ్చింది కాదు. నా దృష్టిలో ఇది మొత్తంగా ఓ తరం భవిష్యత్తును ప్రమాదంలో పడవేయగల సమస్య.
కరోనా వైరస్ ఆంక్షలతో సుమారు 100 మంది నవజాత శిశువులు యుక్రెయిన్ రాజధాని కీవ్లోని ఒక హోటల్లో ఉండిపోవాల్సి వచ్చిందన్న కథనాన్ని బీబీసీ ప్రపంచంలో మీరు ఇదివరకే చూశారు. సరోగసీ ద్వారా పుట్టిన ఈ పసివాళ్లను వారి తల్లిదండ్రులు తీసుకెళ్లలేకపోయారు. కానీ ఎట్టకేలకు కొందరు పిల్లలు మాత్రం తల్లిదండ్రుల ఒడికి చేరారు. బీబీసీ ప్రతినిధి జోనా ఫషర్ అందిస్తున్న కథనం. జోస్, ఫ్లేవియా దంపతులు పిల్లల కోసం చేసిన సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకున్నారు. తమ కొడుకును తొలిసారిగా చూసేందుకు వీళ్ళిప్పుడు అర్జెంటీనా నుంచి యుక్రెయిన్కు వచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత సంతోషంగా ఉందో మాటలో చెప్పలేను. మను సరిగ్గా 10 వారాల క్రితం అద్దగర్భం ద్వారా పుట్టాడు. అప్పటి నుంచి కీవ్లోని ఒక హోటల్ రూమ్లో ఇతర శిశువులతో కలిసి ఉంటున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఈ శిశువులందరూ ఇక్కడే చిక్కుకుపోయారు. అంతర్జాతీయ సరిహద్దులు మూసేయడంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకెళ్లలేకపోయారు. జోస్, ఫ్లేవియా దంపతులు తమ కుమారుణ్ణి ఇప్పటి వరకు వీడియో కాల్లో తప్ప నేరుగా చూడలేదు. దూరం నుంచే తమ బిడ్డను చూసుకుని మురిసిపోయారు. మనుతో కలిసి ఉండేందుకు మేం పర్వతాల పైకి వెళ్తాం. 3 వారాలు గడిచిపోయాయి. ఆంక్షలు సడలించారు. జోస్, ఫ్లేవియాల్ ఇద్దరూ తమ కుమారుణ్ణి చూసేందుకు సిద్ధమయ్యారు. ఒక వ్యాపారవేత్త ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో వారు యుక్రెయిన్ వచ్చేశారు. అద్దగర్భం కోసం జోస్, ఫ్లేవియా దంపతులు యుక్రెయిన్ ఎంచుకున్నారు. ఎందుకంటే కమర్షియల్ సరోగసీని చట్టబద్ధం చేసిన అతి కొద్ది దేశాల్లో యుక్రెయిన్ కూడా ఒకటి. ఇక్కడ ఒక అద్దగర్భానికి సుమారు $50,000 ఖర్చవుతాయి. మీకు అభినందనలు. ఇలా అడుగుతున్నందుకు సిల్లీగా అనిపించవచ్చు, దీనికోసం ఇంత ఖర్చు అవసరమే అంటారా? అదంతా ఇప్పుడు గతం. ఖర్చు పెద్ద విషయం కాదు. ఇప్పుడు మనూనే మాకు ముఖ్యం. గతంలో జరిగింది గతంలోనే ఉంటుంది. ఇప్పుడు పూర్తి ఆనందంగా ఉంది. కానీ యుక్రెయిన్లో అద్దగర్భం వ్యాపారంపై పెద్దగా నియంత్రణ లేదు. అయితే ప్రతి కథ సుఖాంతమే అవుతుందనే గ్యారంటీ కూడా లేదు. 4 ఏళ్ల బ్రిజెట్ కూడా మనులాగే అదే ఏజెన్సీ ద్వారా అద్దగర్భంలో జన్మించింది. కానీ తనను తీసుకెళ్లేందుకు ఎవ్వరూ రాలేదు. నెలలు నిండకముందే పుట్టడం, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండడంతో బ్రిజెట్ తమకొద్దని చెప్పారు అమెరికాకు చెందిన ఆమె తల్లిదండ్రులు. దాంతో తనిప్పుడు ఒక అనాథాశ్రయంలో ఉంటుంది. కష్టకాలంలో బ్రిజెట్ ఆలనా పాలనా చూసుకున్న వారిలో మరియానా ఒకరు. మను, బ్రిజెట్ ఇద్దరూ అద్దగర్భం ద్వారానే జన్మించారు. కానీ ఇద్దరి కథలకు ముగింపు భిన్నంగా ఉంది. యుక్రెయిన్ అద్దగర్భం వ్యాపారం కొందరికి ఆనందాన్ని, మరికొందరికి బాధను మిగులుస్తోంది. ఈ చేదు నిజాన్ని కరోనా సంక్షోభం మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యానికి బిల్లు కట్టాలంటే మీరు లక్షాధికారై ఉండాల్సిందే. దీనిపై బీబీసీ కార్టూనిస్ట్ కీర్తిష అందించిన వ్యంగ్యాస్త్రం ఇవాల్టి కార్టూన్ టైంలో.